మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా ఆ సెట్ కంప్లీట్ చేయాలని రెపిటేషన్స్ని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తారా, లేదా స్లోగా ఎన్ని రెప్స్ చేయాలో అన్ని రెప్స్ చేస్తారా? అసలు ఏది చేయాలి మసిల్ గ్రోత్ కోసం, స్లో రెపిటేషన్సా లేదా ఫాస్టా? అదే ఈ వీడియోలో చెప్తా, స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేజీ మసిల్. నా పేరు రోహిత్, నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, పర్సనల్ ట్రైనర్ అండ్ ఫంక్షనల్ ట్రైనర్. ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా, ద బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. అట్లే ఈ వీడియోని మిగతా లేజీ మసల్స్ అందరికీ షేర్ చేయండి. యూజువల్గా మనం ఏం పెద్దగా పట్టించుకోము, అంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 8 రెపిటేషన్స్ అంటే 8 రెపిటేషన్స్, 10 అంటే 10 రెపిటేషన్స్ చేసి ఆపేసి అది ఎండ్లో ఎప్పుడైతే పెయిన్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే ప్రెషర్ తెలవడం స్టార్ట్ అవుతుందో ఆ ఎక్సర్సైజ్ని ఆపేస్తాం. కానీ ఇది మనకు ఎండ్లో తెలవడం కాదు, స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ రెపిటేషన్లోనే వెయిట్ పట్టుకోగానే తెలిసిపోవాలి, తెలిసిపోతుంది కూడా. కానీ ఆ ఎక్సర్సైజ్ని ఆ రెపిటేషన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే మాత్రం అస్సలంటే అస్సలు తెలియదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైసెప్ ఎక్సర్సైజ్, బైసెప్ కర్ల్ చేస్తుంటే మీరు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను అనుకోండి, ఆ ఫోర్ ఆర్మ్స్లో తెలుస్తుంది, షోల్డర్స్లో తెలుస్తుంది తప్ప బైసెప్లో తెలియదు. అట్లే చెస్ట్ ప్రెస్లో కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసినారు అనుకోండి, డంబెల్ చెస్ట్ ప్రెసెస్లో ట్రాప్స్లో తెలుస్తుంది, షోల్డర్స్లో తెలుస్తుంది తప్ప చెస్ట్లో ఏమాత్రం తెలియదు. మన ప్రైమరీ మసిల్స్ చెస్ట్ చేసేటప్పుడు చెస్ట్లో, బైసెప్ చేసేటప్పుడు బైసెప్లో తెలియాలి, తెలుస్తుంది నో ప్రాబ్లం. కానీ ఎప్పుడు అట్ ది ఎండ్ సెట్ అయిపోయేటప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలిస్తే ఏం లాభం? వెయిట్ పట్టుకోగానే బైసెప్ కర్ల్ చేయడం స్టార్ట్ చేయగానే ఆ ప్రెషర్ తెలవడం ఫీల్ అవ్వాలి. ఇట్లా తెలియాలి అంటే మనకు కావాల్సిన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్రైటీరియా మైండ్ మసిల్ కనెక్షన్. అంటే ఫర్ సపోజ్ బైసెప్ని గట్టిగా ఫ్లెక్స్ చేస్తున్నారు అనుకోండి, బైసెప్లో షార్ప్గా ప్రెషర్ తెలవాలి, షార్ప్గా పెయిన్ రావాలి. అట్ ది సేమ్ టైం ట్రైసెప్ని కూడా గట్టిగా ఫ్లెక్స్ చేస్తే ట్రైసెప్లో ఆ ట్రైసెప్ రీజన్ మొత్తం ప్రెషర్ తెలవాలి. ఒక 2-3 సెకండ్స్ కంటే మనం ఎక్కువసేపు ఆపలేము ఆ మోస్ట్ కాంట్రాక్టెడ్ పొజిషన్లో. కావాలంటే ట్రై చేయండి, ఈ వీడియో చూస్తూ బైసెప్ని గట్టిగా ఆర్ ట్రైసెప్ని గట్టిగా ఫ్లెక్స్ చేసి బర్న్ ఫీల్ అయినారా లేదా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పుడైతే ఈ మైండ్ మసిల్ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో అప్పుడే ఆ ఎక్సర్సైజ్ యొక్క మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తున్నట్టు. సో ఈ మైండ్ మసిల్ కనెక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి స్లో టెంపో సెట్స్. టెంపో అంటే మనం ఆ ఎక్సర్సైజ్ని, ఆ రెపిటేషన్ని ఎంత పేస్తో చేస్తున్నాం అని. స్లో టెంపో అంటే స్లోగా చేయడం, బట్ స్లోగా చేయడం అంటే ఎంత స్లోగా? ఏ ఎక్సర్సైజ్లో అయినా పాజిటివ్ ఫేజ్ అంటే మసిల్ కాంట్రాక్ట్ అయ్యే స్టేజ్లో 4 సెకండ్స్ కౌంట్ చేసుకుంటూ 4, 3, 2, 1 అని దేవండి. మళ్ళీ నెగటివ్ ఫేజ్ ఎప్పుడైతే మసిల్ స్ట్రెచ్ అవుతూ ఉంటుందో ఆ ఫేజ్ మొత్తంలో 5 సెకండ్స్, 5, 4, 3, 2, 1 ఇట్లా. మళ్ళీ మ్యాక్సిమం స్ట్రెచ్డ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో కింద అది 2 సెకండ్స్ కౌంట్ చేయండి. అట్లా పాజిటివ్ కాంట్రాక్టెడ్ 4, నెగటివ్ స్ట్రెచ్డ్ బీయింగ్ స్ట్రెచ్డ్ 5, మోస్ట్ స్ట్రెచ్డ్ 2 సెకండ్స్. ఇదే టెక్నిక్తో మీకు ఆల్రెడీ మైండ్ మసిల్ కనెక్షన్ ఉండుంటే మీకు ఏ వెయిట్ లేకుండానే జస్ట్ ఇట్లా 4 సెకండ్స్ పైకి కాంట్రాక్ట్ చేస్తూ 5 సెకండ్స్ కిందికి చేస్తుండగానే మీకు ఆ బర్న్ తెలిసిపోతుంది ఒకటే ఒక రెపిటేషన్లో ఉన్నాయి. ఒకవేళ ఆ మైండ్ మసిల్ కనెక్షన్ లేకపోతే వెయిట్ పట్టుకోగానే తెలిసిపోతుంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో ఇట్లా చెస్ట్ ప్రెసెస్లో కూడా అంతే, కాంట్రాక్టెడ్ పొజిషన్ ఎప్పుడైతే డంబెల్స్ పైకి వస్తూ ఉంటుందో అప్పుడు చెస్ట్ కాంట్రాక్ట్ అవుతున్నట్టు, అది ఆ ఫేజ్ మొత్తం 4 సెకండ్స్, 4, 3, 2, 1 అని కౌంట్ చేసుకుంటూ పైకి ప్రెస్ చేసి మళ్ళీ నెగటివ్ ఫేజ్ ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతూ ఉంటుందో అప్పుడు 5 సెకండ్స్ కౌంట్ చేసుకుంటూ కిందికి వచ్చి స్ట్రెచ్డ్ పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్లో 2 సెకండ్స్ ఆగాలి. ఇట్లే సేమ్ పుషప్లో కూడా పైకి వచ్చేటప్పుడు చెస్ట్ కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది, అప్పుడు 4 సెకండ్స్లో రావాలి. కిందికి వచ్చేటప్పుడు 5 సెకండ్స్, అప్పుడు స్ట్రెచ్ అవుతూ ఉంటుంది 5 సెకండ్స్. కింద అట్ ది ఎండ్ ఏదైతే బాడీ మొత్తం ప్యారలల్ టు ద ఫ్లోర్ ఉంటుందో ఆ స్టేజ్లో 2 సెకండ్స్ ఆగాలి. స్లో టెంపో ఇంక్లూడ్ చేసుకోమన్నా అని చెప్పి మీరు ఎవ్రీ ఎక్సర్సైజ్ని స్లో టెంపో చేస్తే రోజు మొత్తం జిమ్లోనే ఉండాల్సి వస్తుంది. ఆ రోజు మీరు చేసే ఫస్ట్ వేరియేషన్లో ఎన్ని సెట్స్ చేస్తే 3 సెట్స్ చేస్తే 3 సెట్స్, 4 సెట్స్ చేస్తే 4 సెట్స్, అది మొత్తం ఈ స్లో టెంపో రెపిటేషన్, స్లో టెంపో టెక్నిక్ని వాడుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజెసే కాకుండా వేరే ఏ ఎక్సర్సైజ్లో అయినా మీరు ఈ స్లో టెంపో టెక్నిక్ని వాడాలంటే ఏం ఆలోచించకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అగెయిన్స్ట్ ద గ్రావిటీ మూవ్మెంట్ ఏదైతే ఉందో అప్పుడు మీరు 4 సెకండ్స్లో రావాలి. టువర్డ్స్ ద గ్రావిటీ ఏదైతే ఉందో అది 5 సెకండ్స్లో వచ్చి స్ట్రెచ్డ్ పొజిషన్ ఉన్నప్పుడు 2 సెకండ్స్ ఆగాలి అక్కడ. ఈ వీడియోని లైక్ చేసి ఫర్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.